కరోనా నేపథ్యంలో విద్యా సంవత్సరం అంతా ఏమైపోయిందో అందరికీ తెలుసు ఒక రకంగా విద్యార్థుల పరిస్థితి కూడా ఏమీ అర్థం కావట్లేదు ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది విద్యా సంస్థలకు సంబంధించి ఎందుకంటే ఈ విద్యా సంవత్సరం నేపథ్యంలో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది తరగతులు ఎక్కడా కూడా సజావుగా సాగిన పరిస్థితి అయితే లేదు కానీ ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం ముక్కు పిండి మరీ ఫీజులు వసూలు చేసేందుకు సిద్ధమవుతున్నారు ప్రైవేట్ క్లాసులని ఆ క్లాసులని ఆన్లైన్ క్లాసులని లేదంటే మీ పిల్లల్ని పంపించండి అని ఏదో ఒక రకంగా లేదంటే ప్రీ పబ్లిక్ పేరుతో ముందుగా ఎగ్జామ్స్ పెట్టడం ఫీజులు వసూలు చేయడానికి విశ్వ్రయత్నాలు అయితే చేస్తున్నాయి విద్యా సంస్థలు ప్రధానంగా ప్రైవేట్ విద్యా సంస్థల అరాచకం అయితే మరీ పెరిగిపోయింది ఎందుకంటే ఆ అరాచకం ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే ఉంటుంది కాబట్టి అయితే ఇక్కడ కోర్టు చెప్పింది ఒకటే తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది పలు ఆదేశాలు కూడా జారీ చేసింది విద్యా సంస్థలకు ఫీజులు చెల్లించలేదు అనే కారణంతో కాలేజీలు కానీ పాఠశాల యాజమాన్యాలు కానీ విద్యార్థులను ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకోవడానికి వీలు లేదు అని చెప్పి క్లియర్ క్లియర్గట్గా ఖచ్చితమైన అయితే ఇచ్చింది అదేవిధంగా పరీక్షా ఫలితాలు కూడా ఎట్టి పరిస్థితుల్లో ఆపడానికి వీలు లేదు ఫీజుల విషయంలో తల్లిదండ్రులు చెప్పే కారణాలను కాస్తంత సానుభూతితో మానవతతో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి అని చెప్పి హైకోర్టు సూచించింది విద్యా సంస్థలకు అంటే మొత్తం ఫీజును ఒక ఆరు వాయిదాల్లో వసూలు చేసుకోండి అంతే తప్ప ముక్కుబిండి పీక మీద కత్తిటి వసూలు చేయొద్దు అనేది అలాగే ట్యూషన్ ఫీజు గురించి కూడా కోర్టు కొన్ని సూచనలు చేసింది ఆ ఫీజు విషయంలో ముప్పై శాతం తగ్గిస్తూ గత అక్టోబర్లో రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీన్ని సవాల్ చేస్తూ ఇండిపెండెంట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ కోర్టుకు వెళ్ళింది దీన్ని విచారించిన న్యాయస్థానం ప్రభుత్వం ఇచ్చిన జీవోను ఆ జీవో నెంబర్ యాభై ఏడు ఏదైతే ఉందో దాన్ని నిలిపివేసింది అంటే ఒక పక్క తెలంగాణలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా విద్యా సంస్థలను ఆల్రెడీ మూసేసిన సంగతి అందరికీ తెలిసిందే ఏపీలో మాత్రం విద్యా సంస్థలు కొనసాగుతున్నాయి అయితే కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు పాఠశాలల్లో కేసులు పెరుగుతున్నా సరే యాజమాన్యాలు తరగతులు కొనసాగిస్తున్నాయంటూ విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ వేరే పరిస్థితి లేదు ఇప్పటికే ఒక విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయే పరిస్థితి వచ్చిన నేపథ్యంలో తరగతులు కొనసాగిస్తున్నారు అనేది మరి కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రైవేట్ విద్యా వ్యవస్థలో ఏమైనా మార్పు వస్తుందనేది వే చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి